నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంటలో రోజంతా పొగాకుతో బీడీలు తయారు చేసే మహిళలకు సంపూర్ణ క్యాన్సర్ అవగాహన మరియు పరీక్షా శిబిరం ఏర్పాటు చేశారు. ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ చతుర్వేది ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, డిఆర్డిఓ పిడి యాదయ్య, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ కృష్ణ, డిఆర్డిఓ అదనపు పిడి శ్రీమతి శారద, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్, తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య జిల్లా కార్యదర్శి డాక్టర్ పి యాదగిరి, అసిస్టెంట్ మేనేజర్ చిరంజీవి తెరుటపల్లి, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి, ఇతర డాక్టర్లు పాల్గొన్నారు. ఆ దుమ్ము మనం మనకి తెలియదు ఏం జరుగుతుందో, ఓటు ఇట్లా వేస్తాం, ఇది వచ్చిన దుమ్ము లేస్తుందా, ఆ దుమ్ము మనం పీల్చడం వల్ల మనకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ముందు మొట్టమొదట ఊపిరితిత్తుల క్యాన్సర్. ఇది కాకుండా మనం ఒంటి మీద వేసుకుంటాం, ఏడంతా చాలా మందికి ఆడవాళ్ళు చూస్తే ఈ వెనకంతా పౌడర్ ఉంటుంది, ఏంటంటే పౌడర్ ఎందుకు వేసుకుంటాం అంటే ఇంకోళ్ళ వాసన రాకూడదు అంతే కదా. ఏమవుతుందమ్మా, మన వాసన దేవుడు ఇచ్చాడు మనకి, మన శరీరానికి మన వాసన మనకి ఇచ్చాడు, అవునా? ఈ ఆ ఇచ్చిన వాసన అట్లనే ఉంటుంది. అది ఈ పౌడర్ రేటు మన ఏమవుతుంది మీకు ఇంకోటి ఆలోచించండి, శరీరంలో చెమట పోస్తుందా? అందరికీ చెమట పోస్తుంది. ఆ చెమట ఎక్కడి నుంచి వస్తుంది? చెమట ఒంటి నుంచి వస్తుంది. కానీ పాలకు ఎట్లా తెలుస్తుంది? ఆ అమ్మ దగ్గరే పాలు దొరుకుతాయి, మిగతా వాళ్ళ దగ్గర దొరకదని. ఇప్పుడు నువ్వు వెతుకున్నావు అనుకో నా బాబుని, నీ పాల కోసం వెతుక్కోదు, నేను ఎత్తుకుంటే వెతుక్కుంటుంది. ఎందుకంటే నా శరీరంలో నుంచి వచ్చే వాసన పసిగడుతుంది అన్నమాట పిల్ల. పిల్లలకే మన శరీరం వాసన పసిగడితే ఇంకా పూర్తిగా ఇంకా జీవితమే లేదు అన్నట్టు బయట వాళ్ళు అలాగే అంటారు. మనం కూడా ఒక్కడమే కూర్చుని అదే ఆలోచన వస్తూ ఉంటుంది. నేను చాలామంది చూశాను, చాలామంది చూశాను, ప్రతి కొంతమంది ఏం చెప్తే నిజంగా అది ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ కూడా చాలా వరకు కూడా కన్ఫ్యూజ్ అంటారు. థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఒకసారి కొంతమందికి అయితే అంతా తిరుగుతూనే ఉంటారంట, లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత బయటపడతాయంట. సో ఆ లాస్ట్ ఫోర్త్ స్టేజ్ ఏమి ఏమి చేయాలి నేను విన్నది ఏంటంటే థర్డ్ స్టేజ్ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మూలం. ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి విషయం. తర్వాత రెండో పేజీ తీయండి, మీరు మీకు ఇచ్చిన కాగితంలో రెండో పేజీలో ఇది ఇక్కడ ఇంగ్లీష్లోను తెలుగులోను కూడా ఇచ్చాం మేము, అర్థమైందా? మీరు అది చూసుకోండి, తెలుగు మీరు చదవగలరు కదా. ఇది రొమ్ము క్యాన్సర్ గురించి. రొమ్ము క్యాన్సరు రొమ్ములు రావటం మొదలెట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు, ఏ వయసులోనే రావచ్చు. దానికి రాకుండా ఏం చేయాలి అనేది మనం పొగాకు దగ్గరికి వెళ్ళకూడదు, అది మనం చేయలేము. కానీ అది ఉందో లేదో పరీక్ష చేయించుకోవాలి. ఇక్కడికి వస్తే డాక్టర్ నర్సమ్మ లేకపోతే డాక్టర్ పరీక్ష చేస్తారు, మీరు ఇవాళ పరీక్ష చేస్తారు, మీరు చేసి చెప్తారన్నమాట. మామూలుగా పిల్లల్ని పాలిచ్చేటప్పుడు నొక్కితే పాలు వస్తాయి కదా, అవునా కదా? పిల్లలు పాలు ఇవ్వని టైంలో మొనలు నొక్కితే తెల్లటి రసం వచ్చింది, లేకపోతే జిగటగా వచ్చింది అనుకో, పసుపు పచ్చగా జిగటగా ఏదైనా, అది రావటం అనారోగ్యం, దాని మూలాన్ని క్యాన్సర్. కాబట్టి మనం స్నానం చేసిన తర్వాత మన రొమ్ములు మనం ఒత్తి చూసుకోవాలి. అత్తకుంట్లో ఇవాళ క్యాంప్ చేసాం, 27వ తారీఖు ఇంకో క్యాంప్ ఉంది. అది కాకుండా 30వ తారీఖు మన దేవరకద్రలో 30వ తారీఖు 3వ తారీఖు చేస్తున్నాం. జనవరి 6, 10 అడ్డకల్లో చేస్తున్నాం. ఈ క్యాంపులకి జనాలు రావాలి, జనాలకు అవగాహన పెరగాలి, దానికోసం జనం పోకు కావాలి. చాలా తక్కువ మంది వస్తున్నారు, కొంచెం నిరుత్సాహంగా ఉంది, ఎక్కువ మంది రావాలి. ఎక్కువ మంది ఇదే క్యాంపులో కనీసం ఒక 50 మంది పరీక్ష చేసాం, దాంట్లో 2 కేసులు వచ్చినాయి. 2 కేసులను మరి హాస్పిటల్కి పంపించి వాళ్ళ వైద్యం చేసే ఏర్పాటు చేశాం. కాబట్టి ఇక్కడ కేసులు ఉన్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి మరి పరీక్ష చేయటం, మరి రోగ నిర్ణయం చేయడం చాలా అవసరం. ఈ అవసరాన్ని మనం విమర్శ ఇది కాకుండా శ్రద్ధగా చేయాలన్నమాట. తప్పకుండా నేను మరి క్యాన్సర్ మీద అవగాహన, తర్వాత క్యాన్సర్ పరీక్షలు చేసి బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మూడింటి మీద, అంటే గర్భముఖ ద్వార క్యాన్సరు, రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సరు, ఈ మూడు చాలా ఎక్కువ మన తెలంగాణలో. ఆ మూడింటికి కావాల్సిన పరీక్షలు చేసి ఏదైనా కేసులు దొరికితే
వాళ్ళకి అవసరమైతే బయాప్సీలు అవి చేయించి హాస్పిటలైజ్ చేయటం మా ఒక కార్యక్రమంగా చేపట్టాం. ఇంతకుముందు నేను బసవతారక మిండవరకు క్యాన్సర్ హాస్పిటల్లో వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని, అంతకుముందు కిమ్స్ హాస్పిటల్లో ఉండేవాడిని. ఈ మా అనుభవం ఏంటంటే జనాలకి క్యాన్సర్ అంటే అవగాహన లేక, పరీక్షకి చేయడానికి వస్తువులు లేక చాలామంది జనం చచ్చిపోతున్నారు. ప్రతి గంటకి 2-3 యువతులు ఈ నోటి క్యాన్సర్ మూలాన, బ్రెస్ట్ క్యాన్సర్ మూలాన, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మూలాన చచ్చిపోతున్నారు. అందుకని కావలసిన వసతులు ఏర్పాటు చేసి పరీక్షలు చేసి వీళ్ళకి తొందరగా క్యాన్సర్ కనుక్కుంటే నయం చేయొచ్చని ప్రత్యేకంగా మేము బ్రోషర్లు తయారు చేసాం. ఈ రొమ్ము పరీక్ష స్వయంగా ఎట్లా చేసుకోవాలి, తర్వాత ఏమైనా ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నోటి క్యాన్సర్ అంటే ఎట్లా ఉంటుంది ఏమిటి మొత్తం వివరంగా చెప్తాం. చెప్పిన తర్వాత వాళ్ళకి కావాల్సిన పరీక్షలు పూర్తి చేస్తాం. పూర్తి చేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన నయం చేస్తామన్నమాట. ఇది మేము చేసే కార్యక్రమం. గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాం. ఒక 40-45 వేల మంది స్త్రీలను పరీక్ష చేసాం 150 గ్రామాల్లో. దాంట్లో దగ్గర దగ్గర 20 వేల మందికి మందులు వేయించడం లేకపోతే హాస్పిటల్ అడ్మిట్ చేయడం వరకు జరిగింది. ఈ కార్యక్రమం కాకుండా మరి పొగాకు మూలాన వచ్చే అనర్థాలు ఏమిటి అనే విషయం కూడా చాలా క్షుణ్ణంగా చెప్తాం. ఇక్కడ ప్రత్యేకంగా పొగాకు మూలతో వీళ్ళ బీడీలు తయారు చేస్తారు. దాని మూలాన శరీరంలో ఏ భాగంకైనా క్యాన్సర్ రావచ్చు. అందుకని ఏంటంటే వాళ్ళకి ముందు పరీక్ష చేసి వాళ్ళకి ఏమైనా అనారోగ్యాలు ఉన్నాయా అని తెలుసుకొని వాళ్ళకి చేద్దామని ప్రత్యేకం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి అందరికీ పరీక్షలు చేస్తున్నాం. అవుతుంది ఏమైనా తొందరగా కనుక్కోగలిగితే వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవచ్చు. ఈ విషయం మీ ద్వారా వాళ్ళకి చెప్పడం చాలా అవసరం. కావాల్సిన పబ్లిసిటీ ఇవ్వండి. ఇది మంచి అవకాశం. ఈ అవకాశం పోతే మళ్ళీ తర్వాత మళ్ళీ దానికోసం ప్రత్యేకం మీరు రావడం కష్టం అవుతుంది. అది